అయితే నాగార్జునకు సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షన్ హాల్ ని ఈరోజు మొత్తం పూర్తిగా దాన్ని తొలగించేసింది హైడ్రా. అయితే అది జరుగుతున్న సమయంలోనే నాగార్జున గారు తన ఎక్స్ అకౌంట్ వేదికగా ఒక నోట్ ను రిలీజ్ చేశారు. అట్ ద సేమ్ టైం ఈ హైడ్రా ఎవరైతే ఉన్నారో రంగనాయక్ ఆయన కూడా ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. అంటే ఒక రకంగా వార్ జరుగుతుంది వాళ్ళిద్దరి మధ్య. సో దాని గురించి యా మనం మార్నింగ్ యాక్చువల్గా చెప్పుకున్నాము ఈ హైడ్రా ఎన్ కన్వెన్షన్ని ఎలా కొలగొట్టింది, ఎన్ కన్వెన్షన్ ఎవరిది, ఇవన్నీ కూడా బ్రీఫ్గా ఒకసారి నేను చెప్తాను. ఎన్ కన్వెన్షన్ అనేది నాగార్జున ప్లస్ ఎన్3 ఎంటర్ప్రైజెస్ వీళ్ళిద్దరిది అనమాట. ఎన్3 ఎంటర్ప్రైజెస్ ఊరిదంటే నల్లా ప్రీతమ్ రెడ్డి అనే వ్యక్తిది. సో నల్లా ప్రీతమ్ రెడ్డి నాగార్జున ఇద్దరు పార్ట్నర్స్. అక్కడ మాదాపూర్లో 10 ఎకరాల స్థలంలో ఎన్ కన్వెన్షన్ పెట్టారు. ఇందులో దాదాపు 6-7 హాళ్ళు ఉన్నాయి. 6-7 హాళ్ళు కలిపి మొత్తం కలిపి 1 లక్ష SFT పైన ఉంది. ఇందులో కొన్ని ఇండోర్ కొన్ని అవుట్డోర్ ఉన్నాయి. సో ఇది మొత్తం వచ్చి 10 ఎకరాల స్థలంలో ఉంటుంది. అయితే ఈ 10 ఎకరాల్లో దాదాపు 3.5 ఎకరాలు అక్కడ తమ్మిడి హడ్డి చెరువు అంటారు దాన్ని. తమ్మిడి హడ్డి చెరువు 29 ఎకరాల 4 క్వింటల్ అనమాట. 29 ఎకరాల్లో 3-3.5 ఎకరాల వరకు ఆక్యుపై చేసి గోడ కట్టేసి చెరువు మధ్యలో ఈ కన్వెన్షన్ హాల్ని చేశారనేది ప్రధానమైన విమర్శ. గతంలో కూడా బీఆర్ఎస్ ఉద్యమాలు చేసేటప్పుడు కూడా ఆంధ్ర వాళ్ళు వచ్చి సీమాంధ్రులు వచ్చి ఇక్కడ హైదరాబాదుని ఆక్యుపై చేశారు అని చెప్పి దీనికి వ్యతిరేకంగా, ఎన్ కన్వెన్షన్కి వ్యతిరేకంగా కేటీఆర్ దగ్గర నుంచి అందరు నాయకులు కూడా ధర్నాలు అవన్నీ చేశారు. తర్వాత కేసీఆర్ అధికారంలోకి వచ్చినాక కూడా దీన్ని కూలగొట్టేస్తారని అనుకున్నారు. కానీ బుల్డేజర్లు కూడా వెళ్ళాయి యాక్చువల్గా. అప్పుడు ఐఎఫ్ సొసైటీలో కొన్ని బిల్డింగ్లు కూలగొట్టారు. కవిత కూడా అక్కడికి వెళ్ళింది. దాని తర్వాత ఎన్ కన్వెన్షన్స్ దగ్గరకు కూడా వెళ్ళారు వీళ్ళు, బుల్డేజర్స్ వెళ్ళాయి కానీ కూలగొట్టలేదు. ఆ తర్వాత 2016లో అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ఈ ఇష్యూని లేవనెత్తాడు. లేవనెత్తి ఎందుకు మీరు కొలగొట్టలేదు, మీరు ఏమన్నా అండర్స్టాండింగ్కి వచ్చారా అనేది కూడా ఆయన ప్రశ్నించాడు. సో అప్పటి నుంచి కూడా రేవంత్ రెడ్డి ఈ విషయం మాట్లాడుతున్నాడు. సో దాని తర్వాత ఈ 10 ఏళ్లలో ఇటు ఎన్ కన్వెన్షన్ కావచ్చు, పద్మాలయ కావచ్చు, ఇటు రామోజీ ఫిల్మ్ సిటీ కావచ్చు, వీటి జోలికి కేసీఆర్ ప్రభుత్వం వెళ్ళలేదు. అందరూ కూడా ఏమనుకున్నారంటే వీళ్ళేదో కొమ్మక్కయ్యారని అందరూ అనుకున్నారు. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక హైడ్రా అని మన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అనమాట, హైడ్రా అని ఒక కొత్త సంస్థను ఏర్పాటు చేసి హైదరాబాద్లో దాదాపు 56 చెరువులు ఆక్యుపేషన్కి గురైనాయని చెప్పి నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ హైడ్రాకి చెప్పిందనమాట. మొత్తం మ్యాప్ సాయంతో, గూగుల్ అర్త్ ఇవన్నీ సాయంతో నీట్గా ఇచ్చిందనమాట, అంటే శాటిలైట్ పిక్చర్స్ ద్వారా. ఈ 56 చెరువుల ఆక్యుపేషన్ని ఇప్పుడు హైడ్రా అనేది క్లియర్ చేసుకుంటా వస్తుంది. అది టార్గెట్ హైడ్రాకి. సో ఇప్పుడు ఇక్కడ అట్లాంటి 56 చెరువుల్లో ఇది ఒకటి అనమాట. దీంట్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి ఎఫ్టీఎల్ అంటారు. ఎఫ్టీఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్. ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే ఆ చెరువుకి ఫుల్గా నిండితే ఎంత విస్తీర్ణంకి వస్తుందో ఆ విస్తీర్ణంలో ఎక్కడ కూడా కట్టకూడదు. తర్వాత బఫర్ జోన్ ఉంటుంది, అంటే కొద్దిగా ఒకవేళ ఫుల్ ట్యాంక్ నిండి కొద్దిగా పక్కకి వెళ్ళాలంటే కూడా కొద్దిగా బఫర్ జోన్ వదిలిపెడతారు. బఫర్ జోన్లో కూడా కట్టకూడదు అనమాట. అంటే ఎఫ్టీఎల్ లెవెల్లో బఫర్ జోన్లో కట్టకూడదు. అయితే ఎన్ కన్వెన్షన్ కట్టారనేది ఆరోపణ. దాంతో ఒక కొద్ది రోజుల నుంచి ఎన్ కన్వెన్షన్ని కూలుస్తారనే వార్తలు అయితే లీక్ ఇచ్చారు మనకి. ఆల్రెడీ కేటీఆర్ ఫామ్ హౌస్ని కూడా కూలగొడుతున్నారు. బట్ కేటీఆర్ అది నాది కాదు, మా ఫ్రెండ్ది, అయినా కూడా ఆక్రమణ జరుగుంటే కూలగొట్టచ్చు అని చెప్పాడు. అట్లాగే కాంగ్రెస్ వాళ్ళు కూడా చాలా ఉన్నాయని కూడా కేటీఆర్ అన్నాడు. ఈ కాంటెక్స్ట్లో ఈరోజు మార్నింగ్ నుంచి దాదాపు 500 మంది పోలీసుల ప్రొటెక్షన్తో 10 బుల్డోజర్లు వెళ్ళి ఈ 3.5 ఎకరాన్ని అయితే నేలమట్టం చేసేశారు. దాంతో నాగార్జున రియాక్ట్ అయ్యాడు, అసలు నేను ఒకే ఒక సెంటు కూడా ఆక్యుపై చేయలేదు, అదంతా పట్టా ల్యాండు. కోర్టు కూడా గతంలో స్టే ఇచ్చింది నాకు. స్టే ఉన్నప్పుడు ఇలా చేయడం కరెక్ట్ కాదు, నేను చాలా బాధగా ఈ మాట చెప్తున్నాను, అందుకని నేను లీగల్గానే దీన్ని తేల్చుకుంటున్నాను. మధ్యాహ్నం లంచ్ మోషన్ పిటిషన్ ఆయన హైకోర్టులో వేశాడు. జడ్జి కూడా ఇమీడియట్గా దాన్ని స్వీకరించి ఇమీడియట్గా స్టే ఇచ్చారు. కానీ స్టే ఇచ్చే టైంకే ఇది మొత్తం చేసేసారు. ఏదేమైనా ఇప్పుడు నాగార్జున వైపు అయితే కేసు ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సమాధానంగా హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ గారు మీడియాకి చెప్పారు. ఆయన ఏం చెప్పారంటే
అసలు దీనికి జిహెచ్ఎంసి పర్మిషన్లే లేవని ఒక బాంబు పిలిచాడు ఆయన. అసలు మనలాంటి వాళ్ళకి డౌట్ వచ్చేది ఏంటంటే, జిహెచ్ఎంసి పర్మిషన్ లేకుండా కరెంటు వాళ్ళు పవర్ ఎలా ఇచ్చారు, వాటర్ బోర్డు వాళ్ళు సప్లై ఎలా ఇచ్చారు, మిగతా డిపార్ట్మెంట్స్ దానికి ఎలా అనుమతులు ఇచ్చారు? మరి యాక్చువల్గా రంగనాథ్ చెప్పేదానికి నాగార్జున చెప్పేదానికి తేడా ఉంది. నాగార్జున ఏమో దీనిపైన స్టే ఉంది, మాది పట్టాలంటూ నేను ఒక సెంటు కూడా ఆక్యుపై చేసుకోలేదు నాగార్జున చెప్తున్నాడు. ఏవి రంగనాథ్ హైడ్రా కమిషనర్ ఏం చెప్తున్నాడంటే, ఇది ఎఫ్టిఎల్లో అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఒక ఎకరా 12 క్వింటలు ఆక్యుపై చేసుకున్నారు, తర్వాత బఫర్ జోన్లో 2 ఎకరాల 18 క్వింటలు, ఓ టోటల్గా 3 ఎకరాల 30 క్వింటలు ఆక్యుపై చేసుకున్నారని చెప్తున్నారు. అట్లాగే స్టే లేదని చెప్తున్నారు, జిహెచ్ఎంసి పర్మిషన్ లేదని చెప్తున్నారు. ఇది ఏమైనా ఏదేమైనా ఇది కోర్టులో తేలాల్సిన అంశం తప్ప బయట ఆర్గ్యుమెంట్లో తేలే అంశం అయితే కాదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి చాలా దూకుడుగా వెళ్ళాలని డిసైడ్ అయినట్టుగా ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి పాత వీడియో కూడా ఒకటి బయటకు వచ్చింది, అది ఒక టీవీ ఛానల్తో రేవంత్ రెడ్డి చాలా స్ట్రాంగ్గా నాగార్జున ఒక హీరో అంటే నిజంగా హీరో అంటే ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలి కానీ ఇలా చెరువులు ఆక్యుపై చేసుకోవడం హీరో నిజమా అని కూడా ఆయన చాలా తీవ్రంగా అప్పట్లో ప్రశ్నించాడు, దానికి తగినట్టే చేస్తున్నాడు. బట్ ఇక్కడ ప్రశ్న ఏంటంటే, రేవంత్ రెడ్డి నిజంగానే ఆక్యుపై చేసుకున్న 56 చెరువులను విడిపిస్తాడా? ఎందుకంటే దాంట్లో కాంగ్రెస్ వాళ్ళ బిల్డింగ్లు కూడా చాలా ఉన్నాయి, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నాయి, బీజేపీ వాళ్ళు ఉన్నాయి, వాళ్ళందరూ కూడా చేస్తాడా, కేవలం తనకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళవే చేస్తాడా అనేది ఇప్పుడు ప్రశ్న. ఎందుకంటే నాగార్జున గతంలో జగన్తో ఉన్నాడు కాబట్టి, తను చంద్రబాబు మనిషి కాబట్టి అందుకోసం చేశాడనే డౌట్ కూడా చాలామందికి ఉంది. ఏదేమైనా హైడ్రా చేస్తున్న పనినైతే అభినందించాలి ఖచ్చితంగా. హైదరాబాద్లో చెరువులు ఆక్యుపేషన్ అండ్ కాలువలు ఆక్యుపేషన్ తొలగించితే మాత్రం నా నిజంగా ధైర్యం చేసి కానీ రేవంత్ రెడ్డి అందరి పట్ల ఇలాగే కానీ ఉంటే మాత్రం చరిత్రలో రేవంత్ రెడ్డి పేరు నిలిచిపోతుంది హైదరాబాద్లో. ఇది ప్రజలు కూడా హర్షిస్తారు, కానీ దీంట్లో అనేక సమస్యలు కూడా వస్తాయి. పేదలు మధ్యతరగతి వాళ్ళు కూడా ఇబ్బందులకి గురవుతారు, ఎందుకంటే వాళ్ళకి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ తెలియక వాళ్ళు కొనేసి ఉంటారు. సో రేవంత్ రెడ్డి మరి ఏం చేస్తారనేది మనం చూడాలి. అట్లాగే నాగార్జున కోర్టు ద్వారా దీన్ని ఎక్కడి వరకు తీసుకు